పాఠం మూడవ పాఠం మరి ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాము. పిల్లలందరూ మనం అంతా శ్రద్ధ తగినాలి, కఠిన పదాలు రాసుకోవాలి, దాంట్లో రాగయుక్తంగా పాడితేనే మనకి పాఠం ఉంటుంది. చందమామ రావే, చందమామ కిందకు వస్తుందే, ఎందుకన్నా చందమామని దానికి చందమామని మనకి చల్లటి వాతావరణం కల్పిస్తాడు, చక్కగా ఉంటుంది, చూస్తానికి మనం హాయిగా ఉంటుంది మనకి, కాబట్టి చందమామ. కాబట్టి చందమామ దిగువ రమ్మంటే, ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, అమ్మ ఏం చేస్తుంది కొట్టాడు ఇంకా ఏడుకుంటారు, నడుస్తూ ఉంటారు కదా, అప్పుడు అన్నం తిరుగురు మారామ చేస్తూ ఉంటారు, నాకు వద్దు అన్నం పో, నాకు వద్దు అది వద్దు ఇది వద్దు అంటుంటారు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, శంకరేసుకొని చందమామ చూపిస్తుంది, ఈ చందమామ కావాలంటే ఓ అంటాం కదా, చందమామ కావాలంటే అంటాం కదా, చందమామ చూపిస్తాను, అన్నం తిన్నానా అన్నం తిన్నానా అంటే. దాని గురించే ఇప్పుడు మంచి పాట నేర్చుకుందామా ఈరోజు. చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ రావే, జాబిల్లి రావే, కొండ ఎక్కి రావే, గోగు పూలు తేవే, బండ ఎక్కి రావే, బంతి పూలు తేవే, పేరు మీద రావే, తేనె పట్టు తేవే, పల్లకిలో రావే, పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే, అడిగెత్తి రావే, రోజ పండు తేవే, అన్నిటినీ తేవే, అందరికీ ఏం చెప్తున్నాము, పాపని చేస్తూ పిల్లల్ని మారాం చేస్తున్న పిల్లల్ని ఏడుస్తున్న పాపని చంకలేసుకుని చందమామ ఇక్కడ రా, చందమామ రా, ఏ కొండెక్కిరా, కొండలు ఉంటాయి కదా, కొండెక్కిరా నువ్వు, కొండ వచ్చేటప్పుడు ఏం చేస్తావు, మా గోగు పూలు పూలు ఉంటాయి కదా, గోగు పూలు గన్నేరు పూలు, ఆ పూలన్నీ తీసుకురా మా వాడికి, అప్పుడు ఏడుకు మానేస్తాడు. తర్వాత ఏమి బండెక్కిరా, బండెక్కుతావు వచ్చేటప్పుడు పై నుంచి రావాలి కదా, కొండలు వస్తాయి బండలు, బండల మీద రావాలి, బండెక్కి వచ్చేటప్పుడు బంతిపూలు తీసుకురా, మా వాడికి బంతిపూలు చాలా ఇష్టం, బంతిపూలు తీసుకురావాలి, అర్థమైందా, తేరు మీద రా, రథం మీద రా, రథం మీద వచ్చినప్పుడు ఏం చేస్తావు మాకు, తేనె, తేనె బలం ఉంటుంది కదా, తేనె చాలా బాగుంటుంది, తేనె తిన్నారా ఎవరన్నా, చాలా తేలిగా ఉంటుంది రా తేనె, తేనె ఎక్కడి నుంచి వస్తుంది, చెట్లో ఉంటుంది, చెట్లు గుట్లు అవన్నీ తేనెటీగలన్నీ బాగా ఎక్కేసిన తర్వాత లాలాదేవి నుంచి మనకి తేనె వచ్చేస్తుంది, ఆ తేనెను మనము తీసుకురా మర్చిపోకుండా, మా భలే ఇష్టం మా పాపకి, మా చంటోడు ఉన్నాడే ఏడుస్తుంటాడు మా చంటోడు, భలే ఇష్టం ఆ చంటోడు కావాలి, పల్లకిలోరా, వచ్చేటప్పుడు ఏం చేస్తావో, నీకు అలసిపోయింటా పై నుంచి రావాలి కదా, అలసిపోతారు కదా, ఈ పల్లకిలోరా, మేమంతా మోసుకొస్తాం కానీ పల్లకిలోరా, పల్లకి వచ్చేటప్పుడు పాలు పెరుగు మా వాడికి భలే ఇష్టం, పెరుగు అంటే పాలంటే దినాము దాతనే ఉంటాడు, పాలన్నీ అందరికి ఇష్టమేనా, ఇష్టం లేని ఎవరు ఆ చేతులు తింటారు, ఇష్టం లేని వాళ్ళు పాలు నువ్వా పెరుగు, పెరుగు కూడా భలే ఇష్టం, అది కూడా తీసుకురా మర్చిపోకుండా, అది తీసుకురావాలి, పరిగెత్తురా ఊరికి నిదానంగా రాబాకు, పరిగెత్తుకుంటురా, పరిగెత్తుకు వచ్చేటప్పుడు పనసపండు అట్లా చెట్టులో ఉంటాయి కదా పనసపండు, పనసపండు కూడా తీసుకురా, దాని తీయటి పండ్లు ఉంటాయి, తీయటి పండ్లు ఉంటాయి కదా, కొట్టాయి చూడు ఏముంటాయి, పనసపండు ఉంటాయి దాంట్లో, పనసపండు తీసుకురా, దాని గింజలు ఉంటాయి, గింజల్ని బాగా కాల్ చేస్తే పప్పులు వస్తాయి, ఆ పప్పులు తింటే భలే ఉంటుంది, ఎవరైనా తిన్నారా, తింటే అదిగోండి పరిగెత్తుకుంటురా నువ్వు, పంచపండు గోలు తీసుకురా, అవన్నీ ఎవరికి, మా అబ్బాయికే, మా అబ్బాయికి కావాలి కాబట్టి, ఎందుకు మా అబ్బాయికి కావాలంటున్నానా, ఏడుస్తాను అన్నం తినకుండా, అందుకోసం మా అబ్బాయి కావాలి,
అన్నిటి ఇప్పుడు అన్ని చెప్పిన లిస్ట్ ఒక లిస్ట్ ఇచ్చినాను కదా ఏమేమి గోపి పూల బంతి పూలు తేనె పట్ట తర్వాత పాలు పెరుగు పంచపండు ఇవన్నీ తీసుకొచ్చేసి మా అబ్బాయికి ఇచ్చేస్తే మా వాడు ఏడు మానేస్తారు అరే కాదా ఏడు మానేస్తావా మానేస్తాను నేను అంటున్నాడు చూడు కాబట్టి అవన్నీ చేస్తే మాకందరికి ఇచ్చేసే నాకు మా నాన్నకి మా అబ్బాయికి మా అమ్మాయికి అందరికి ఇచ్చేస్తావా అనేసి ఈ యొక్క దీంట్లో అన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మనము పిల్లలు చెట్టు పిల్లలు ఇచ్చేటప్పుడు ఈ పాటని చక్కగా ఇంకోసారి నేను ఒక్కడనే పాడతాను మీరందరూ వినాలి శ్రద్ధ వినాలి మీరేం పాడండి మళ్ళీ మీరందరూ పాడండి చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే చాబిల్లి రావే కొండ ఎక్కి రావే గోగు పూలు తేవే కొండ ఎక్కి రావే గోగు పూలు తేవే బండ ఎక్కి రావే బంతి పూలు తేవే బండ ఎక్కి రావే బంతి పూలు తేవే తెరు మీద రావే తెరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకిలు రావే హే పల్లకిలు రావే పాలు పెరుగుతేవే పాలు పెరుగుతేవే పరిగెత్తి రావే పరిగెత్తి రావే పంచ పండు తేవే పంచ పండు తేవే అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే ఎట్లుంది బాగుందా చెప్పండి దీంట్లో అర్థాలు మనం రాసుకుంటే మనం ఏం చేస్తామంటే దీంట్లో కఠినమైన పదాలను మనము నోట్ చేసుకో ఎక్కడ జాబిల్లి జా జాగ్రీకుస్తే జా బాగుస్తే బి లాగుస్తే లీకు కింద ఏమి ఇచ్చినావు ఏమొత్తు ఇచ్చినాము రావత్తు జాబిల్లి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి చందమామ అండర్లైన్ చేసుకోవాలి చందమామ జాబిల్లి కొండెక్కి కాకపోతే మిస్టేక్ కోప పక్కన సున్నపడితే కోమ్ టాకేతం స్టేటే కాకులిస్తే కిక్ కావచ్చు ఏ ఒత్తి ఇచ్చినారు ఇక్కడ కొండెక్కి గోవు పూలు బండెక్కి తేనె పట్టు తర్వాత పల్లకి పాలు పెరుగు పనస పండు పరిగెత్తి తీకేమొత్తి ఇచ్చినారు ఇక్కడ తీకు తావత్తు కదా ఇయ్యవే ఇవన్నీ అండర్లైన్ చేసినవన్నీ పదాలన్నీ మీరు ఏం చేస్తారంటే చక్కగా రాసుకునేసి ఏ ఒత్తులు ఇచ్చినారు అవన్నీ మీరు రాసుకునేసి ఒకసారి మనము ఈ గేయని కూడా బాగా శుభ్రంగా రాసుకునేసి తప్పులు లేకుండా రాయాలి గుండ్రంగా రాయాలి నిదానంగా రాయాలి అప్పుడే మనకి ఈ దీంట్లో కఠిన పదాలు వస్తాయి ఈ నోటికి బాగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్తా బండెక్కి కొండెక్కి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తా ఉంది తర్వాత బండెక్కి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తుంది పేరు మీద వచ్చినప్పుడు ఏం తీసుకొస్తుంది పల్లెకి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తా ఉంది